ప్రెట్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ్మ కబర్లు ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని మనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్టీఆర్ ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు ఆ మాటకు వస్తే భారతదేశంలోనే అత్యంత చరిష్మా కలిగిన సినిమా హీరోగా రాజకీయ నాయకుడిగా అన్నగారు తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు అయితే ఎన్టీఆర్ గారి సంతానంలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు మినహాయిస్తే మిగతా వారి గురించి అంతగా ఎవరికీ తెలియదు ఎన్టీఆర్ గారి దంపతులకి మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు వినడానికే చాలా వింతగా ఉంది కదా ప్రస్తుతం ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు కానీ ఒకప్పటి పరిస్థితులు వేరు ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే సమాజంలో ఆ దంపతుల్ని అంత గౌరవంగా చూసేవారు గంపడి పిల్లలుంటే కొండంత గౌరవం ఇచ్చేవారు సంతానాన్ని మించిన సంపద లేదని భావించేవారు ఈ నేపథ్యంలో అన్నగారి అందరు కుమారులు కుమార్తెల గురించి అందరికీ తెలియజేసేదే ఈ అద్భుతమైన వీడియో ఎన్టీఆర్ గారు తన కుమారులందరికీ చివరిలో కృష్ణ అని కుమార్తెలందరికీ చివరిలో ఈశ్వరి అని పేరు పెట్టారు ఆయన సంతానంలో అందరికంటే పెద్దవారు నందమూరి రామకృష్ణ గారు అయితే ఆయన అనారోగ్య కారణాలతో చిన్నప్పుడే అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించారు ఎన్టీఆర్ గారు నటించిన ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది కుమారుడి మరణంతో ఎంతో తలడిల్లిపోయారు ఎన్టీఆర్ గారు బసవతారకం గారు అందుకే తమ పెద్ద కుమారుడి మీద ప్రేమతో రామకృష్ణ స్టూడియోస్ నిర్మించడమే కాకుండా రామకృష్ణ పిక్చర్స్ బ్యానర్ని స్థాపించి ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు అంతేకాకుండా తన ఏడవ కుమారుడికి రామకృష్ణ అనే పేరునే పెట్టారు ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ గారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు జయకృష్ణ గారు ఈయన పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు హైదరాబాద్లో ఉన్న రామకృష్ణ థియేటర్ కాంప్లెక్స్ మరియు క్యాంటీన్ పార్కింగ్ కి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్ విషయంలో నరసింహరావు అనే వ్యక్తిని మోసం చేశారంటూ జయకృష్ణ గారి మీద కేసు నమోదైంది ఈ విషయంలో జయకృష్ణ గారి తప్పును నిర్ధారిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జయకృష్ణ గారికి ఆరు నెలల జైలు శిక్ష విధించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది ఎన్టీఆర్ గారు మూడవ కుమారుడు సాయికృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున ఆయన జన్మించారు ఆయన భార్య పేరు మాధవి మణి సాయికృష్ణ గారికి ఇద్దరు కుమార్తెలు బాత్రూంలో జారి కోమాలోకి వెళ్లిన ఆయన్ని హైదరాబాద్లో ఉన్న కామనేని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాలుగు సంవత్సరాల పాటు అనారోగ్యంతో ఉండి రెండు వేల నాలుగులో సాయి గారు మరణించారు ఎన్టీఆర్ గారి నాలుగో కుమారుడు నందమూరి హరికృష్ణ గారు ఆయన అందరికీ సుపరిచితులే అన్నగారి చైతన్యరాధ సారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా హిందూపురం ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు హరికృష్ణ గారు శ్రీకృష్ణ అవతారం తాతమ్మ కల రామ్ రహిం దానవేర సూరకర్ణ సేతయ్య సేతారామరాజు లాహిర్ లాహిర్ లాహిర్లో లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో గొప్ప నటన ప్రదర్శించిన నటుడుగా హరికృష్ణ గారు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హరికృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ రెండున జన్మించారు హరికృష్ణ గారికి ఇద్దరు భార్యలు లక్ష్మి గారు షాన్లి గారు మొదటి భార్య ద్వారా జానకి గారు కళ్యాణ్ రామ్ గారు సుహాసిని గారు జన్మించగా రెండవ బారి షాన్లి గారికి జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు హరికృష్ణ గారి కుమారులు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు టాలీవుడ్లో టాప్ హీరోలుగా కొనసాగుతుండగా సుహాసన్ గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లో కొనసాగుతున్నారు హరికృష్ణ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలయ్యారు హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకిరామ్ గారు కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో కార్ యాక్సిడెంట్లోనే మరణించడం అత్యంత బాధాకరం ఎన్టీఆర్ గారి ఐదవ కుమారుడు మోహనకృష్ణ గారు ఆయన గారిని వివాహం చేసుకున్నారు మోహనకృష్ణ గారు బాలకృష్ణ గారు నటించిన గొప్పెన్ అల్లుడు తారకరత్న గారు నటించిన వెంకటాద్రి లాంటి సినిమాలు నిర్మించారు మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఆయన మోహనకృష్ణ గారు ఎన్నో విజయవంతమైన సినిమాలకి సినిమాటోగ్రఫీ కూడా అందించారు మనందరికీ తెలిసిన తారకరత్న గారు మోహనకృష్ణ గారు కుమారుడే అయితే తారకరత్న గారు రెండు వేల పన్నెండులో అప్పటికే వివాహమైన అలేఖ్యారెడ్డి గారిని వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన మోహనకృష్ణ గారు ఛానళ్ల పాటు తారకరత్న గారితో మాట్లాడలేదు మోహనకృష్ణ గారికి ఒక కుమార్తె రూపా కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రూపా గారి వివాహానికి నందమూరి నారా కుటుంబాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఎన్టీఆర్ గారి ఆరవ కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి అందించిన సినీ రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టిన కుమారుడు బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించిన బాలకృష్ణ గారి భార్య పేరు వసుంధరా దేవి బాలకృష్ణ గారికి ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి గారు తేజస్విని గారు ఒక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు నూట ఆరు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి నటసింహంగా ఖ్యాతి గడించారు ఎన్టీఆర్ గారి రూపాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని మొండితనాన్ని పౌరుషాన్ని పుణుకుపుచ్చుకున్న బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ కళ సినిమా ద్వారా తనకి కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత దానవీర సూరకర్ణ మంగమ్మగారి మనవడు ముద్దుల మావయ్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ భైరవ్ ద్వీపం బంగారు బుల్లోడు బొబ్బలి సింహం పెద్దన్నయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ గౌతమిపుత్ర సాతకర్ణి అఖండ లాంటి సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా నరసింహనాయుడు సింహ లెజెండ్ సినిమాలకు గాను ఉత్తమ నటుడుగా మూడు సార్లు నంది అవార్డుని కూడా అందుకున్నారు బాబు తన తండ్రి అన్నయ్య హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఎన్టీఆర్ గారి ఏడవ కుమారుడు రామకృష్ణ గారు ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు రామకృష్ణ గారి మీద ఉన్న ప్రేమతో ఈయన పేరుని కూడా రామకృష్ణ అని పెట్టారు ఎన్టీఆర్ గారి దంపతులు రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గా ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు బాలకృష్ణ గారి సూపర్ హిట్ సినిమా పెద్దన్నయ్య సినిమాను కూడా రామకృష్ణ గారిని నిర్మించారు ఎన్టీఆర్ గారి కుమారులో బాలకృష్ణ గారు హరికృష్ణ గారి తర్వాత ఎక్కువ మందికి తెలిసిన కుమారుడిగా రామకృష్ణ గారిని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ గారి ఎనిమిదవ కుమారుడు జయశంకర్ కృష్ణ గారు ఆయన భార్య పేరు శ్రీదేవి జైశంకర్ కృష్ణ గారికి ఇద్దరు సంతానం జైశంకర్ కృష్ణ గారు మీడియాకు చాలా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ గారి కుమార్తెల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి మొదటి కుమార్తె గారపాటి లోకేశ్వరి గారు లోకేశ్వరి గారి భర్త గణేశ్వరరావు గారు ఎండి చేసిన లోకేశ్వరి గారు పేరొందన ప్రముఖ గైనకాలజిస్ట్ నందమూరి కుటుంబానికి సంబంధించిన అన్ని కుటుంబ కార్యక్రమాల్లో లోకేశ్వరి గారు కనిపిస్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు రెండవ కుమార్తె దొగ్గుబాటు పురందేశ్వరి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున జన్మించిన పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారి కంటే ఒక్క సంవత్సరమే పెద్దవారు పురంధేశ్వరి గారు గొప్ప కూచిపూడి డాన్సర్ కూడా ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టింది పురందేశ్వరి గారే అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీలో కాకుండా కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి గారు బాపట్ల నియోజకవర్గ ఎంపీగా విశాఖపట్నం ఎంపీగానే కాకుండా రెండు వేల ఆరు జనవరి నుంచి రెండు వేల పన్నెండు అక్టోబర్ వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా రెండు వేల నవంబర్ నుంచి రెండు మే వరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మార్చి ఏడున బీజేపీలో చేరి రాజంపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటంపాలయ్యారు ఎన్టీఆర్ గారి సంభాషణ చాతుర్యం విషయ పరిజ్ఞానం పులుకుపుచ్చుకున్న పురంధేశ్వర్ గారు డాక్టర్ దగ్గబాటి వెంకటేశ్వరరావు గారిని పంతొమ్మిది వందల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు వారి దంపతులకి ఒక కుమారుడు హితేష్ కుమార్తె నివేదిత ఉన్నారు వెంకటేశ్వరరావు గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోక్సభ ఎంపీగా ఒకసారి రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు ఎన్టీఆర్ గారి మూడో కుమార్తె నారా భువనేశ్వర్ గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు గారి సతీమణిగా నారా లోకేష్ గారి తల్లిగా హెరిటేజ్ సంస్థ ఎండిగా భువనేశ్వర్ గారు అందరికీ సుపరిచితమే లోకేష్ గారికి తన తమ్ముడు బాలకృష్ణ గారి కుమార్తె బ్రాహ్మణి గారినిచ్చి వివాహం చేశారు వారి జంటకి ఒక కుమారుడు దేవాన్స్ ఉన్నాడు బ్రాహ్మణి గారిని అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటారట భువనేశ్వర్ గారు ఆ విషయాన్ని గారే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఎన్టీఆర్ గారి నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి గారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జన్మించారు ఉమామహేశ్వర్ గారి మొదటి వివాహం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గారి బంధువైన నరేంద్రరాజన్ గారితో జరిగింది అయితే నరేంద్రరాజన్ అత్యంత క్రూరంగా కర్కసంగా శాడిస్ట్లా బిహేవ్ చేసేవాడు సిగరెట్లతో కాల్చడం విపరీతంగా కొట్టడం లాంటివి చేస్తూ ఉండటంతో సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చి భార్య అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా భర్తతోనే ఉండాలని చెప్పే ఎన్టీఆర్ గారే నరేంద్రరాజన్ గారితో తన కుమార్తె ఉండలేదని గ్రహించి విడాకులు తీసుకోవడానికి అంగీకరించారు ఆ తర్వాత కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ గారికిచ్చి ఉమామహేశ్వర్ గారికి రెండు వివాహం చేశారు ఎన్టీఆర్ ఉమామహేశ్వర్ గారి భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారికి అమెరికా దేశ పౌరసత్వం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోనే ఉమామహేశ్వర్ గారి చిన్న కుమార్తె దీక్షిత గారి వివాహం అత్యంత ఘనంగా జరిగింది ఆ వివాహానికి నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఎన్టీఆర్ గారి బయోపిక్లో ఉమామహేశ్వర్ గారి పాత్ర కూడా ఉండటం ఆ పాత్రలో హైదరాబాద్కి చెందిన హీరోషిమా కోమలిని నటించడం గమనార్హం అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన జూబ్లీ హిల్స్లో తమ అపార్ట్మెంట్లో అనారోగ్య కారణాలతో మానసిక ఒత్తిడితో ఉమామహేశ్వర్ గారు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైంది కలకలం రేపింది ఎన్టీఆర్ గారి కుటుంబం గురించి కుటుంబ సభ్యుల గురించి ఇంత అద్భుతంగా ఇప్పటి వరకు వేరే ఎవరూ చెప్పలేదు అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రిన్ థ్యాంక్ యూ